జీవించినటువంటి పుణ్యత్వమును పునీత జీవితమును గుర్తు చేసుకుంటున్నాం. వారు మీ పట్ల ఎంతో విశ్వాసం, భక్తి, ప్రేమ, మరే తల్లిదండ్రుల భక్తి విశ్వాసం కలిగినటువంటి ఒక గొప్ప పునీతుడు. వారి యొక్క స్మరణ చేసుకుంటూ దేశమంతటా, రాష్ట్రమంతటా కూడా వారి యొక్క రెలిక్ మరియు మేము సందర్శించుకుంటూ మా యొక్క నేత్రాసనమును పరిపూర్తిగా దీపించమని వేడుకుంటున్నాము. నేత్రాసనంలో ఉన్నటువంటి గురువులందరి కోసము ప్రార్థన చేసుకుంటూ కన్యాశ్రీలు, ఉపదేశ్యులు, గృహస్థ క్రైస్తవులు, పిల్లలు, యువతి యువకుల కోసం ప్రార్థన చేసుకుంటూ ఆ మహనీయుడు, ఆ గొప్ప పునీతుడు తన నేత్రాసనమును దీపించి ఆశీర్వదించమని, అలాగే ఈ యొక్క ప్రయాణములో ప్రతి నేత్రాసనమును దీపించు ప్రయాణములు ఎలాంటివి పొడుతడుగులు లేకుండా మరి సర్వదా ఖర్చు కాపాడమని వేడుకుంటూ పునీత జన్మశకం ద్వారా మరి మీ యొక్క మీరు జీవించినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంపదను మాకు కూడా దయచేసి మేము మా తండ్రి భగవాన్ యొక్క విశ్వాసము భక్తి కలిగేలాగా మమ్మల్ని దీపించి ఆశీర్వదించమని పేర్కొంటున్నాము. మన అతడైన క్రీస్తు ద్వారా మనకు చేయిస్తున్నాము.
పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. Yeah.
పొందును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనని ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో పునీత జాన్ పాల్ సెకండ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం మనకెల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.